साहित्य शकमुगिसिंदि నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన బతుకు అంటే నిత్య ఘర్షణ శాస్త్రి గారితో శివా నుండి ఆల్మోస్ట్ 25 ఏళ్ల ప్రయాణం ఆయన ఎప్పుడు రాత్రి ఉదయించే సూర్యులా ఎప్పుడు రాస్తూనే ఉంటారు ఆయన నుండి ఎన్నో నేర్చుకున్నాం ఎన్నో కూర్చుకున్నాం ఎన్నో పేర్చుకున్నాం ఆయన్ని చూసి ఎన్నో మార్చుకున్నాం ఒక బాపు ముళ్ళపూడి వెంకటరమణ ఒక వేటూరు గారు ఒక నారాయణ రెడ్డి గారు ఒక బాలసుబ్రహ్మణ్యం గారు ఒక శాస్త్రి గారు వెళ్ళిపోతూ ఉంటే తెలుగు రేపటి నుంచి తెలుగుని వెతకాలేము తెలుగు ఎక్కడ దొరకదేమో అనిపిస్తాం ఆయన ముట్టుకోని సబ్జెక్ట్ లేదు ఫిలాసఫీ రాసిన భక్తి రాసిన ప్రేమ రాసిన సోషల్ కాన్షియస్ సామాజిక స్పృహ రాసిన దాని అంతు చివర్ల వరకు వెళ్తారు లోతుల్లోకి వెళ్తారు పాట అంటే ఆయనకు వ్యాపారం కాదు పాట అంటే ఆయనకు జీవితం పాట అంటే పుట్టుక నుంచి చావు అంతే ఘర్షణ పడతారు అలాంటి శాస్త్రి గారు లేకపోవడం చాలా లోటు నన్ను ఎన్నోసార్లు రాసిన నాటకం వేసిన చక్కగా కౌగిలించిన రోజులు ఎన్నో ఉన్నాయి చాలా మిస్ అవుతా ఉన్నాను గురుగారు లవ్ యూ సార్